ఇప్పుడు మీరు అన్నారు 100 మంది చాణక్యులతో సమానమని ఇటువంటి 100 మంది చాణక్యులతో సమానమైన కేసీఆర్ ను ఈటల రాజేందర్ లేకపోతే బీజేపీ ఎదుర్కోగలదా రాబోయే ఎన్నికల్లో 100% కరెక్ట్ ప్రశ్న అది కాంగ్రెస్ పార్టీ ఎదుర్కోజాలదు భారతీయ జనతా పార్టీ ఎదుర్కోజాలదు ఇది ఎదుర్కోగలిగే సత్తా తెలంగాణ ప్రజలకు మాత్రమే ఉంటుంది अंतिम न्याय निर्णेतलु चरित्र निर्मातलु प्रजले అనేటువంటి నమ్మేవాని కాబట్టి ప్రజలకు లీడర్ ఉండాలి కదా 100% మీరు అంటున్నట్టు నిజంగానే ఆయన తప్పు చేస్తాడు తప్పు చేస్తున్నాడని ఎత్తి చూపే లీడర్ ఎవరు ఉండాలి వాళ్ళే ఒక లీడర్ సృష్టించుకుంటారు వాళ్ళే ఒక పార్టీని లేపుతారు వాళ్ళే ఒక పార్టీకి పట్టం కడతారు ఇంకెంత టైం 6 నెలలు ఉంది అంతే దాని పెద్ద ఇరికట్ల 6 నెలల్లో లీడర్ వస్తారు మీరు భారత్ గారు మీరు చరిత్ర మర్చిపోతున్నారు ఎమర్జెన్సీ ఎత్తేసిన తర్వాత ఎన్నికలైన మీకు ఐడియా ఉండాలి రాజనారాయణ గారి మన అప్పుడు జయప్రకాష్ నారాయణ గారి నాయకత్వంలో అప్పుడు ఆ ఉద్యమాలు కథ అదంతా చూసిన తర్వాత కాశ్మీర్ నుంచి మొదలుపెట్టి కన్యాకుమారి వరకు అప్పుడు టీవీలు లేవు అసలు ఏం జరుగుతుందో సోషల్ మీడియా లేదు ఇందిరాగాంధీకి వ్యతిరేకంగా ఓటేశారు పేపర్లు చూసి ఇందిరాగాంధీ వ్యతిరేకంగా ఓటేశారు పదుకున్నట్టు వేసారు ఎన్టీ రామారావు వచ్చినప్పుడు కూడా పదుకున్నట్టు వేసినా లేదా ఈ పగటి బాగోతులు సిచ్యువేషన్ ఉందా ఎమర్జెన్సీ లాంటి సిచ్యువేషన్ ఉందా తెలంగాణలో 100% ఇక్కడ కేసీఆర్ ప్రభుత్వం మళ్ళా గనక వస్తే దీన్ని మనం భరించలేము ఇప్పుడు కేసీఆర్ గారిని ఓడించడం తెలంగాణ ప్రజల చారిత్రక కర్తవ్యంగా మారిపోయింది ఎందుకు ఓడించాలి ప్రజలు రైతు బంధు ఇచ్చినందుకు ఓడించాలా కళ్యాణ లక్ష్మి ఇచ్చినందుక షాదీ ముబారక్ ఇచ్చినందుక సన్న బియ్యం పెడుతున్నందుక ఆత్మగౌరవ భవనాలు ఇచ్చినందుక మీరు పోయి ఒకసారి మీరు ఇట్లా పార్టీ గీట అని చెప్పుకోకుండా మారువేషంలో పోండి మేము అమ్మ ఇట్లా సర్వే కోసం వచ్చినాం అంటే కూడా చెప్పరు వాళ్ళు ఏదైనా మారువేషం పో అన్నీ చెప్తారు ఇప్పి ఇప్పుడు నేను ప్రజలలో పోతున్నా కదా అనేక దిక్కులు చెప్తుండ్రు ఏం చేసిన బిడ్డ అని చెప్పి తిట్టి చంపుతున్నారు ఆ మాటలు నేను ఇప్పుడు చెప్పాల్సిన లేదు కేసీఆర్ గారు కూడా తెలుసు గుర్తుపెట్టుకోండి అంటే మీరు ఎమర్జెన్సీ కంటే దారుణమైన సిచ్యువేషన్ ఉంది అంటారు ఎమర్జెన్సీ చెప్తున్నా ఎమర్జెన్సీలో ఎట్లా విప్లవం వచ్చింది ఎన్టీ రామారావు పగడి బాధితులు అనేటువంటి ఎన్టీ రామారావు 9 నెలల కాలం ఎట్లా వచ్చింది ఇవాళ ప్రజలకు ఇంత కమ్యూనికేషన్ సిస్టమ్ ఉన్నటువంటి ఈ రోజులలో 6 నెలలు 8 నెలలు అక్కర్లేదని చెప్తున్నా నేను ఒక 4 రోజులు చాలు టక్కన మీరు అనబోయే లీడర్ ఈటల రాజేందర్ కాబోతున్నారా ఆ ప్రజలందరినీ నడిపించే లీడర్ నేను ఎట్లా అనుకుంటున్నాను నాకు అర్థం కాదు అంత పెద్ద అంటే ఇప్పుడు ఉన్నవాళ్ళు మీరే పెద్ద కదా ఇన్నిసార్లు ఎమ్మెల్యే 6 సార్లకు పైగా ఎమ్మెల్యే ఆర్థిక మంత్రి భరత్ గారు ఉద్యమంలో పాల్గొన్నారు అన్ని లక్షణాలు అయితే ఉన్నాయి కదా ఏ లీడర్ని పెట్టుకోవాలి ఏ పార్టీని గద్దెనెక్కించుకోవాలి నిర్ణయించేది పార్టీలు మాత్రమే కాదు నిర్ణయించే సత్తా ప్రజలకు ఉంటుంది మీకు తెలుసు నేను చాలాసార్లు మాట్లాడుతూ ఉంటా నా ఎమ్మెల్యే పదవి మా అమ్మ ఇచ్చింది కాదు కొనుక్కుంటే దొరికే సరుకు కాదు నా ఎమ్మెల్యే పదవి హుజరాబాద్ ప్రజలు ఇచ్చిన పదవి రేపు ఒక ప్రభుత్వం రావాలంటే తెలంగాణ ప్రజలు ఇవాళ ఓట్లేసి వాళ్ళ ఆత్మను ఆవిష్కరించి ఒక గీనకు నేను ఓటేస్తా గీన గెలిస్తే కానీ ముఖ్యమంత్రి అవుతాడు ఆ పార్టీ అక్కడ కేసీఆర్ ఉన్నారు అవతలు ఎవరున్నారు ఇక్కడ బీజేపీలో ఎవరున్నారు బండి సంజయ ఈటల రాజేందర్ ఎవరో ఒకరు మీరు తెలుసుకోవాలి కదా ఎవరో ఉంటారు ఉండకుండా ఉంటారా ఉంటారు తప్పకుండా ఎలక్షన్ ముందే క్లియర్గా పిక్చర్ ఉంటుందా ఎలక్షన్ల ముందు ఉంటుందా ఎలక్షన్ తర్వాత ఉంటుందా నాకు తెలియదు కానీ ప్రజలు మాత్రం బట్టిగానే గుడ్డెది చేయబడేటైతే ఉండరు ఎవరికి ఓటేస్తాను ఈయన ఏ పార్టీ ఈయన గెలిస్తే ఎవరు లీడర్ అవుతాడు ఇవన్నీ లెక్కల పత్రాలు ఉంటాయి వాళ్ళ దగ్గర ఇటీవల సంప్రదాయం చూసుకుంటే ముందే ముఖ్యమంత్రి అభ్యర్థిని ప్రకటించే పరిస్థితి లేదు ఏ రాష్ట్రాల్లో కూడా ముందే ముఖ్యమంత్రి అభ్యర్థి ప్రకటించట్లేదు గతంలో ప్రకటించేది రాష్ట్రాల వైపు స్ట్రాటజీ ఉంది సో ఇట్లా ప్రజల క్లియర్ లీడర్ ఎవరని ఎట్లా తెలుసు భారతీయ జనతా పార్టీకి ఇన్ని సంవత్సరాల అనుభవం తర్వాత ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రానికి ఒక పాలసీ ఉంటుంది స్థానిక అవసరాలు స్థానిక పరిస్థితులను అసెస్ చేసుకొని దానికి అనుగుణంగా నిర్ణయం తీసుకునేటువంటి అవకాశం ఉంటుంది రాజకీయ పార్టీలు ఎప్పుడు కూడా స్టాటిక్గా ఉండవు రాజకీయ పార్టీలు టైం టు టైం మారుతూ ఉంటాయి అందుకని తెలంగాణకు ఏది అప్లై చేయాలి ఏ సూత్రం అప్లై చేయాలో తెలంగాణకు ఏం అనౌన్స్ చేయాలో అవన్నీ చేసుకొని వస్తుంది ఏది ఏమైనప్పటికీ కూడా ఈ ఉద్దేశంలో ఇప్పుడు భారతీయ జనతా పార్టీ కార్యకర్తగా మీకు ఒక ఒపీనియన్ ఉంటుంది భారతీయ జనతా పార్టీ ఎన్నికలకు ముందే ముఖ్యమంత్రి అభ్యర్థిని ప్రకటించాలా లేకపోతే క్లియర్ లీడర్ ప్రకటించి వెళ్తే లాభం ఉంటుందా ప్రకటించకుండా వెళ్తే లాభం ఉంటుందా అంటే డిప్లొమాటిక్గా కాకుండా యాజ్ ఏ మీ పర్సనల్ ఒపీనియన్ చెప్పండి నేను అంటున్నా నేను చాలా చిన్నవాడిని అందులో కొత్త వాడిని నేను భారతీయ జనతా పార్టీ ముఖ్యమంత్రి అభ్యర్థి హైట్లో వెయిట్లో చిన్నవాళ్ళు కాదు కానీ పొలిటికల్గా హెవీ వెయిట్ పర్సనాలిటీ కదా ఏమంటున్నా 100% ఏ చర్య చేపట్టడం ద్వారా ఏ నిర్ణయాన్ని వెలువరించడం ద్వారా పార్టీ అధికారంకి వస్తూ ఆ నిర్ణయం తప్పకుండా వెలువరించేట్టు ఆస్కారం ఉంటుంది. అది ఏనేనేమో వాళ్ళకి ఇక నేను చాలా చిన్న మనిషి, నన్ను ఎందుకు చెప్తున్నానంటే దేశాన్ని పాలిస్తున్న పార్టీ, ప్రపంచంలోనే అతి గొప్ప సభ్యత్వం కలిగిన పార్టీ, 18 రాష్ట్రాల అధికారం చెలాయిస్తున్న పార్టీ, నరేంద్ర మోడీ గారు లాంటి అనుభవజ్ఞులు ఉన్నటువంటి పార్టీది. కాబట్టి డెఫినెట్గా అనేక విషయాల మీద చర్చోపచర్చలు పెట్టి ఒక మంచి నిర్ణయాన్ని వెలువరించేటువంటి ఆస్కారం ఉంటుంది. ఆ నిర్ణయం ఇదంటే ఒక పర్సనల్ ఒపీనియన్ ఉంటుంది కదా, ఈ విషయంలో ఎట్లా ఒపీనియన్ నడవవు. నేను నా పర్సనల్ ఒపీనియన్ ఏంది, ఏది ఏమైనా ప్రజలు కోరుకున్న కేసీఆర్ను ఓడగొట్టాలనే కోరికను నెరవేర్చాల్సిన కర్తవ్యం భారతీయ జనతా పార్టీ ప్రతి కార్యకర్త మీద, ప్రతి నాయకుడి మీద ఉందంటగా భావిస్తున్నాను.